चैनल अंदर बहुत फ्रेंड्स ने सूपर उन्ना फ्रेंड्स वीडियो फ्रेंड्स मैं इंटरने जिलेबी तैयार फ्रेंड्स जिलेबी की वीडियो लेको मुझे चिन्ह रिक्वेस्ट मैनल सब्सक्राइब फ्रेंड्स सब्सक्राइबर्स तक चाल तक फ्रेंड्स प्लीज फ्रेंड्स नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेत्रा मर्चिपोवद्दु फ्रेंड्स चूडंडी फ्रेंड्स मनम जिलेबी बयट दोरिके मादिरिगाने इंट्लोने तयारु चेस्तुन्ना फ्रेंड्स कावाल्सिन पदार्थालु मीकु वीडियोलो अन्नी चूपिस्ता एंत सेपु ओक 10 निमिषाल पने फ्रेंड्स एक्कुव टाइम कूडा पट्टदु मनम गुलाब जामून चेसुकुन्नंत टाइम कूडा पट्टदु फ्रेंड्स బండిలో దొరికే కాడికి ఇంకా ఇంట్లో చేసుకుంటే టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా ఈ కప్పుతో మనం అంటే ఊరికే చూడడానికి అని కొంచెం పోసుకుంటాం. నేను అట్లా లేకుండా ఈ కప్పు గిన్నెతో 4 కప్పులు పోసిన ఫ్రెండ్స్. 4 కప్పులు పిండికి 2 కప్పులు చక్కెర. అంటే మనం స్వీట్ని బట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి స్వీట్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటే కూడా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. మేము కొంచెం తినాలి కాబట్టి మేము కొంచెం కొంచెం తింటాం కాబట్టి తక్కువ ఊరికే 2 కప్పులే పోస్తాం ఫ్రెండ్స్. దీంతో ఒక నిమ్మకాయ ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్, కొంచెమే అంత, కొంచెం బేకింగ్ పౌడర్, అన్నీ మన ఇంట్లో దొరికేటివి ఫ్రెండ్స్. నేను ఎక్కడెక్కడో దొరుకుతాయి అనుకున్నా, ఏం లేదు, అన్నీ మన ఇంట్లో ఉండే సామాగ్రి. ఏమంటే మనం అంగట్లో మన ఇళ్ళలోనే దొరుకుతాయి. కొంచెం కలరు అంతే, ఎక్కువ లేదు ఫ్రెండ్స్. నేను పాకు ముందు పాకు పట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ పిండి కలిపేది మళ్ళీ చూపిస్తాను మీకు. యాలకలు, మైదా పిండి 4 కప్పులు వేసిన, 2 కప్పులు చక్కెర వేస్తా, కలర్ పొడి, నిమ్మకాయ, బేకింగ్ పౌడర్, సో వంట సోడా, బేకింగ్ పౌడర్నా వంట సోడానా రెండు ఒకటే ఫ్రెండ్స్. కొంచెమే, కొంచెం సాల్ట్. నేను మీకు ముందు పాకు పట్టినాక మళ్ళీ పిండి కలిపే విధానం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ముక్క టేస్ట్ పెట్టిన ముందు వెళ్ళిపోతుంది. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా మీరు మిక్సీ పట్టి పోసుకున్నా తొందరగా అవుతుంది, లేదంటే మనం ఇట్లా వేసుకున్నా ఏం కాదు. మిక్సీ పట్టుకుంటే ఇంక ఊరికే పౌడర్ కలిసిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మామూలుగా 2 కప్పులు వచ్చిన వాటర్ వస్తుంది అంతనే. మనం పాకు తయారు చేసుకొని పక్కన పెట్టుకొని పిండి విసుకుందాం ఫ్రెండ్స్. అది చూపిస్తా ఫ్రెండ్స్, మీకు పాకు పట్టే విధానాన్ని చూపిస్తా. చూడండి, ఇంట్లోనే తయారు చేసుకొని బండిలో కొనడం కంటే మనం ఇంట్లో తయారు చేసుకోవడం మీరు కదా, టేస్టీగా చేసుకుంటాం మంచిగా. చూడండి ఫ్రెండ్స్, బాగా ఇట్లా కాగుతుంది. బాగా కాగినాక మనం ఇట్లా ఇట్లా పట్టుకుంటే జిగర జిగర వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పాకు కాలేదు, జిగర జిగరగా వచ్చినాక మనం పాకును పక్కన పెట్టేసుకొని ఇంకా జిలేబీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యాలకలు అది మీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అభ్యంతరం ఏం లేదు. ఏమంటే మనం టేస్ట్ కోసమని వేస్తున్నా ఫ్రెండ్స్. దాంతోనే యాలకలు వేసుకోవాలా. పాకు రెడీ అయితే ఇంకా అది ఎంతసేపు ఫ్రెండ్స్, 2 నిమిషాలు అవుతుంది అది. చూడండి, మేము కొత్త కొత్తగా వంటలు పెడుతున్నాం, మాకు సబ్స్క్రైబర్స్ రాకుండా ఉన్నారండి. ఎంత బాధ ఉంటుందండి ఈ వీడియో కోసం ఎంత ట్రై చేస్తున్నాం మేము. ఇంకా కాలేదు ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా పట్టుకుంటే జిగర్ జిగరగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కాలేదు పాకు. చూడండి ఫ్రెండ్స్, పాకు రెడీ అయింది. ఇంకా అదా కొంచెం మరీ అతకపోతే ఇంక మనం అది చేసుకున్నారు కారిపోతున్నాం కదా. చాలు ఫ్రెండ్స్, ఇంకా కొంచెం టేస్టీ కోసం అంటే కలర్ కోసం మనం జిలేబీ బయట కొంటే రెడ్గా ఉంటుంది కదా, అందుకని కొంచెమే మన ఆప్షన్. అది వేసుకుంటే వేసుకోవచ్చు, తెల్ల జిలేబీ కావాలంటే తెల్ల జిలేబీ తినొచ్చు ఫ్రెండ్స్. కొంచెమే ఆప్షన్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది. పాకు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మనం జిలేబీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా
బేకింగ్ పౌడర్ ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ వేసుకోవడం అవసరం లేదు కొంచెం ఇది ఆప్షన్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ నిమ్మకాయ పెరిగి వేసుకుంటే మామూలుగా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎందుకంటే ఎప్పటికప్పుడు దినానికి అయితే సరిపోతుంది కానీ కొంచెం నిల్వ ఉండాలంటే ఉండదు అందుకే నేను నిమ్మకాయ వేస్తున్నా కొంచెం ఎందుకంటే స్వీట్ ఎక్కువ మనకు ఎగటగొట్టకుండా సాల్ట్ కొంచెం అండి నిమ్మకాయ రసం మీకు ఆప్షన్ పెరుగు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే పెరుగు వేసుకుంటే మనకు జిలేబీ మెత్త పడుతుంది మనం నీళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ చూపిస్తా మీకు వీడియోలో కలిపినాక చూపిస్తా ఎక్కువ నీళ్ళు పోసుకు కొంచెం కొంచెం మళ్ళీ జిగురు జోరుకు అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని తీసుకోవాలి దీన్ని కలుపుకోవాలి మీ కాడ పుల్లటి పెరుగు ఉన్నా పెరుగు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎందుకంటే కొంచెం మళ్ళీ రోజు ఉన్నా భంగం కాకూడదు పెరుగు వేసుకుంటే మెత్త పడుతుంది ఇది అయితే గట్టిగా ఉంటుందని అందుకే వేసిన అందుకని నేను నిమ్మకాయ వేసిన ఫ్రెండ్స్ మీ కాడ పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలా బాగా ఉంటలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉంటలు ఉంటుంది అంత పడదు కవర్ ఇంకా కొంచెం నీళ్ళైనా పర్లేదు ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉంది కదా అందుకే వేసిన జిలేబీ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా జోరుగా కలుపుకోవాలి పతలాగా మరీ గట్టిగా చపాతీ పిండి మాదిరి కాదు ఇట్లానే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇంకా జిలేబీ బాండి పెట్టి చూపిస్తాను కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అంత నూనె పోసుకుందాం ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ బాగా కాగనీయాల నూనెను ఇట్లా అడుగున గ్లాస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్లాస్ పెట్టుకొని నూనె ప్యాకెట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె ప్యాకెట్ అయినా పర్లేదు పాల ప్యాకెట్ అయినా పాలది ఖాళీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదైనా పర్లేదు దీన్ని కింద హోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ మాకు వడియాలకు చేయడంలో ఈ పక్క ఉంది కాబట్టి ఈ పక్క చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇట్లా దీన్ని వేసుకోవాలా వేడి వేడి వేస్తాం కాబట్టి ఇట్లా ఒక 5 నిమిషాలు ఉన్నాక తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ జిలేబీ ఇట్లా వస్తుంది ఇది మనం పాకలో వేసుకుంటే మామూలుగా మనం బండిలో కొనుక్కునే జిలేబీ మాదిరిగా తయారవుతుంది ఫ్రెండ్స్